TV9 రవిప్రకాష్గానే ఇప్పటికీ గుర్తుండిపోతారు. ఇప్పుడు RTV నడుపుతున్నారు, దాన్ని ఇంకా శాటిలైట్ వైపుకి వెళ్ళదు, ప్రస్తుతం డిజిటల్ మీడియా నడుపుతున్నారు. స్వయంగా రవిప్రకాష్ గారు ఇంపార్టెంట్ ఇష్యూస్ వచ్చినప్పుడు లైన్లోకి వస్తుంటారు. ఆ మధ్యన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆయన వేసినటువంటి అంచనాలు, జగన్ భారీగా ఓడిపోబోతున్నాడు, చంద్రబాబు ఘన విజయం సాధించబోతున్నారు అన్నటువంటి ఆయన అంచనా కరెక్ట్ అయింది. ఆ నేపథ్యంలో అంటే ఆయనకున్నటువంటి నెట్వర్క్, ఆయనకున్నటువంటి అనుభవం రెండు కూడా కలిసి వచ్చినాయి. ఇప్పుడు అట్లాంటిదే జరగబోతోందా? ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీలోకి BRS విలీనం జరగబోతోంది అంటూ ఆయన స్వయంగా తెర ముందుకి వచ్చి చేసినటువంటి విశ్లేషణ అన్నది సంచలనాత్మకమవుతోంది. ఓ పక్కన కేటీఆరు హరీష్ రావులకి బీజేపీలో ఏ పదవులు ఇస్తారు అన్నటువంటి అంశం దగ్గరే ఆగింది తప్ప, అని అదే జరిగితే అతిపెద్దదైనటువంటి సంచలనం. ఎందుకంటే ఇప్పుడు 39 సీట్లు ఉన్నటువంటి బీఆర్ఎస్కి ఒక 7 ఏమో వెళ్ళిపోయినట్టున్నారు. వాళ్ళకి అప్పుడు 39లో 7 పోతే 32 ఉన్నట్టు, అదే సందర్భంలో పోనీ 9 మంది పోతే 30 ఉన్నట్టు, ఇటు వీళ్ళు ఒక 8 మంది, అంటే బలమైనటువంటి ప్రతిపక్షం అవుతుంది. కానీ అందుకు అంగీకరిస్తారా? ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సొంతగానే ఎదుగుతూ ఉంది. మొన్నటిసారి 14% ఓట్లతో 8 సీట్లు సాధించింది. అట్లాగే పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా 8 పార్లమెంటు సీట్లని సాధించడంతో పాటుగా దాదాపు 30% దాకా ఓట్లు సాధించింది. టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ప్లేస్ని అది ఆక్యుపై చేస్తుంది. ఇలాంటి దశలో ఏదైతే కవిత అరెస్టు, ఆ తర్వాత పరిణామాలని దృష్టిలో పెట్టుకుని ఈ పని చేయబోతోంది అన్నటువంటి పాయింట్ని రవిప్రకాష్ గారు చెప్తున్నారు కాబట్టి ఇది సంచలనాత్మకమైనటువంటి అంశమే. ఏం జరుగుతుందో చూడాలి.